హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారందరూ? ఈరోజు నేను నా వీడియోలో మీ అందరికీ జొన్న ఇడ్లీ రెసిపీ చూపించబోతున్నానండి. ఇది డయాబెటిక్ పేషెంట్స్కి, వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళకి మంచి రెసిపీ అండ్ మామూలు వాళ్ళు కూడా తీసుకొచ్చండి. చూసారు కదా, ఇది చాలా మెత్తగా వచ్చింది. నేను చెప్పినట్టు కనుక మీరు ఫాలో అయ్యారంటే మెత్తని జొన్న ఇడ్లీని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ అండ్ కామెంట్ ప్లీజ్. ఇప్పుడు ఈ జొన్న ఇడ్లీ చేయడానికి మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు జొన్నల్ని తీసుకోవాలండి. దీనికి అరకప్పు బియ్యం తీసుకోవాలి. మనం ఏ బియ్యం అయితే మీకు అవైలబిలిటీలో ఉన్నాయో ఆ బియ్యం తీసుకోండి. నేనైతే స్టోర్ బియ్యం తీసుకున్నాను. ఇప్పుడు వీటిని శుభ్రంగా 1-2 సార్లు కడిగి ఇలా వాటర్ వేసి ఒక 5 అవర్స్ పాటు నానబెట్టుకోవాలండి. ఇప్పుడు ఇంకో గిన్నె తీసుకొని దాంట్లో 1/4 కప్పు మినపగుళ్ళు తీసుకోండి. మీ దగ్గర కనుక మినుములు ఉంటే మినుములు కూడా తీసుకోవచ్చు. వీటిని కూడా నీట్గా కడిగేసి మనం నానబెట్టుకోవాలండి. ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో 1 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మెంతుల్ని కూడా మనం కాసేపు వాటర్ వేసి వీటితో పాటే నానబెట్టేసుకోండి. ఇప్పుడైతే 6 అవర్స్ అయిపోయినాయి అండి. 6 అవర్స్ అయిపోయిన తర్వాత మనం మినపగుళ్ళు అయితే బాగా నానిపోయినాయి. ఇప్పుడు నేను 1/4 కప్పు అటుకులు తీసుకొని వాటిని కూడా ఇలా కడిగి ఒక 1 మినిట్ పాటు నానబెట్టుకుంటున్నానండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ దీంట్లో మనం మినుములు ఏవైతే మినుములు నానబెట్టుకున్నామో ఆ మినుముల్ని వేసుకుంటామండి. దీంట్లో మెంతులు కూడా వేసేసుకోవాలి. అలాగే నానబెట్టిన అటుకులు ఉన్నాయి కదా, ఆ అటుకులు కూడా వేసేసుకోవాలండి. వీటన్నిటినీ మనం మామూలుగా ఇడ్లీ పిండి కంటే కొంచెం గట్టిగా ఉండేలాగా అయితే మనం గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించినట్టుగా ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ అన్నది. మరీ పలచగా అయితే చేయకండి, ఇదే కన్సిస్టెన్సీలో చేయండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న బియ్యము జొన్నలు వేసేసుకుందామండి. ఇప్పుడు వీటిని కూడా మనం గ్రైండ్ చేసుకుందాం. వీటిని అయితే కొంచెం బరకబరకగా గ్రైండ్ చేసుకోండి, మరీ మెత్తగా అయితే గ్రైండ్ చేయొద్దు. ఎందుకంటే అలా ఉండడం వల్ల బరకబరకగా మనకి ఇడ్లీ రవ్వలాగా అనిపించిద్దండి. సో ఇప్పుడు మొత్తం ఇడ్లీ రవ్వని దాన్ని బాగా కలిపేసుకున్న తర్వాత ఒక 8 అవర్స్ పాటు పులియబెట్టండి. సో 8 అవర్స్ లేకపోతే ఓవర్ నైట్ పులియబెట్టిన తర్వాత చూసారు కదా, వీటన్నిటిని బాగా కలిపి ఒకసారి దీంట్లో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. మన టేస్ట్కి తగినంతగా సాల్ట్ యాడ్ చేసేసుకొని ఇప్పుడు మనం ఇడ్లీ వేసేసుకోవడమేనండి. ఇవైతే చాలా చాలా టేస్టీగా వస్తాయి అండ్ చాలా హెల్తీ కూడా. ఇప్పుడు మనం ఇడ్లీ వేసుకుని పాత్రలో తీసుకొని దాన్ని కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇప్పుడు మామూలుగా వేసేసుకోవడమే అండి. ఇడ్లీలు అయితే చాలా మెత్తగా ఉంటాయి, బట్ ఏంటంటే ఎక్కువసేపు అయితే మీరు కొంచెం ఎండగా ఉంటే ఎక్కువసేపు అయితే పులియబెట్టొద్దండి, కొంచెం ఎక్కువ స్మెల్లా అనిపించింది. నేను దోశలు వేసినప్పుడు అది బాగా ఎండలు ఉండడం వల్ల అయితే నాకు అలా అనిపించింది. చూడండి, మన ఇడ్లీ అయితే రెడీ అయిపోయినాయి. ఈ ఇడ్లీలు అయితే చాలా చాలా మెత్తగా ఉన్నాయండి అండ్ చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. ఇది షుగర్ పేషెంట్స్కి, వెయిట్ తగ్గాలి అనుకున్న వాళ్ళకి, అవేం లేకపోయినా కూడా మన హెల్తీగా ఉండాలి అనుకున్న వాళ్ళకి జొన్నతో చేసిన, జొన్న పిండితో చేసినవి ఇడ్లీ కానివ్వండి, దోశలు కానివ్వండి, చాలా చాలా యూజ్ అవుతాయండి. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, లైక్ చేయడం వల్ల నా వీడియో చాలా మందికి సజెషన్స్లో వెళ్ళింది అండ్ నేను ఇంకా మంచి వీడియోస్ పెట్టడానికి నాకు కూడా కొంచెం మోటివేషన్లా అనిపించింది. ప్లీజ్ సబ్స్క్రైబ్. బై. బీ హ్యాపీ టుడేస్.